నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్య అంశాలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వనమాడి వెంకటేశ్వరరావు రాష్ట్రంలోనే ఫెయిల్యూర్ అండ్ ఫేక్ ఎమ్మెల్యేగా నిలిచారని ఆరోపణలు. యాదవులు అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగాల్లోనూ ఎదగాలి. రాబోయే 2024 ఎన్నికల్లో యాదవుల జనాభా దామాషా ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ సీట్లు కేటాయించాలన్న అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండల సాయి కుమార్ యాదవ్. పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ కండవిల్లి లోహరాజు అక్రమ అరెస్టుపై బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన. వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతోనే అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్న దళిత హక్కుల సంఘం నాయకులు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గణేష నిమజ్జనోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పైడిశెట్టి వారి వీధి నుంచి మొదలైన ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం కోటగుమ్మం ఉప్పాడ బస్టాండ్ అచ్చంపేట జంక్షన్ మీదుగా అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా సముద్ర తీరంలో భక్తి శ్రద్ధలతో గణేశుని నిమజ్జనోత్సవం చేశారు. జై. కాకినాడ జిల్లా పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్ భద్రంగ దళ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ కాలంలో భారతీయులందరినీ కూడా బానిసలుగా చేసి మనందరినీ కూడా మన దేశంలో మనల్ని అత్యంత దారుణంగా బానిసత్వంలో బతుకులు మనం జీవిస్తున్న సమయంలో బాల గంగాధర్ తిలక్ గారు భారతీయులందరినీ కూడా ఏకం చేయాలి, భారతీయులందరినీ కూడా ఏకం చేసి బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు మొదలెట్టకపోతే మన దేశంలో మనమే బానిసలుగా ఉండిపోతామని చెప్పి ఆ రోజు ఆయన మొట్టమొదటిసారిగా పూణే రాష్ట్రంలో శనివారం గ్రామంలో మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఈ యొక్క గణపతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఎంతో సాంప్రదాయబద్ధంగా ఎంతో ఐకమత్యంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఉండాలని చెప్పి బాల గంగాధర్ తిలక్ గారు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారి యొక్క గణపతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్ భద్రంగ దళ ఆధ్వర్యంలో అంతే ఘనంగా బాల గంగాధర్ తిలక్ గారి యొక్క స్ఫూర్తితో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. 11 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఈ రోజు చివరి రోజు ఆదివారం స్వామివారిని రథంలో నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎంతో సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే హిందుత్వం అంటే చాలా సాంప్రదాయమైనది, ఎంతో శక్తివంతమైనది. గణేష్ ఉత్సవాలు అంటే సినిమా పాటలు కాదు, గణేష్ ఉత్సవాలు అంటే తాగుడు కాదు, గణేష్ ఉత్సవాలు అంటే అశ్లీల నృత్యాలు కాదు, గణేష్ ఉత్సవాలు అంటే ఐకమత్యం, గణేష్ ఉత్సవాలు అంటే అందరినీ కూడా ఏకం చేసేది, కొన్ని లక్షల మందికి ఆహారం పెట్టి మన అందరినీ కూడా వారికి కడుపు నింపుతాం. ఇది మన యొక్క సాంప్రదాయం, మన యొక్క హిందూ పండుగలు. వీటిని ఈ రోజు చాలా మంది తప్పుదారు పట్టిస్తూ తప్పుదారులు నడుస్తున్నారు. సినిమా పాటలు మద్యం తాగుతూ మనకు వినాయకుడు నిమజ్జనం ఏ విధంగా చేస్తున్నారో కూడా మన వాళ్ళకి అర్థం కావడం విధంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ భద్రంగ దళ ఆధ్వర్యంలో సాంస్కృతిక సాంప్రదాయమైన బద్ధంగా బాల గంగాధర్ తిలక్ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఫోటో పెట్టి ఈ యొక్క ఛత్రపతి శివాజీ గారు మన హిందూ సమాజాన్ని ఏదైతే జాగృతం చేసి ఈ యొక్క ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ గారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఓసీ ఎంప్లాయీస్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడిలో నిర్వహించారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రాపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కె శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ సలహాదారు సయ్యద్ నాసర్ ఉల్ హక్ తదితరులు మాట్లాడారు. అసోసియేషన్ ఏర్పడినప్పటి నుండి సాధించిన విజయాలను, ప్రస్తుతం తీసుకోవలసిన నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తొలుతగా చిన్నారుల సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. అలాగే 10th ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన ఎంప్లాయీస్ పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి ఎలక్ట్రికల్ ఉద్యోగులు పాల్గొన్నారు. Association are here, so we are very fortunate. So we are a very happy occasion. The OC Association over a period of time have travelled very through a hard times also. Achievement shows the merit come seniority. I show before man association, before association, nobody thought over there. Man dagara ela direct recruitment lo ela unde ante merit roster ni merit ga set chesaru. సో అవర్ అసోసియేషన్ వచ్చిన తర్వాత మీ స్టడీ ఏంటి మన వాళ్ళు ఎలా పోతున్నారు, ఎక్కడ విడిపోతున్నారని చూస్తే ద రీజన్ వాజ్ ద సీనియారిటీ వాజ్ సెట్ బేస్డ్ ఆన్ ద రోస్టర్. సో వీ ఫాట్ ఆన్ దిస్ అండ్ శ్రీనివాస్ గారు ఈజ్ ద మెయిన్ లీడర్ రిగార్డింగ్ ఇన్ దిస్ ఇష్యూ. సో వీ గాట్ ఇట్ రెక్టిఫైడ్ ఫ్రమ్ 2009 ఆన్వర్డ్స్ ఆల్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ హ్యావ్ సీనియారిటీ బేస్డ్ ఆన్ మెరిట్. సో దట్ ఈస్ ఫస్ట్ అచీవ్మెంట్. అండ్ ది అదర్ అచీవ్మెంట్ ఈ సెట్ అబౌట్ ద అట్రాసిటీస్ కేస్, నో మోర్ అట్రాసిటీస్ కేస్. So this is the strength of the OC Association. Similarly, we are fighting on merit also. Next, sir. Okay, sir. ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం ఈరోజు రామచంద్రపురంలో కార్యక్రమం జరుగుతోంది. మరి విద్యుత్ OC సంఘం ఆవిర్భవం నుంచి సుమారు 20 సంవత్సరాల సందర్భంలో ఇప్పుడు ఇదే రీజన్లో ఈ యొక్క అసోసియేషన్ ఆవిర్భవించింది. రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ అభివృద్ధి, రాష్ట్ర స్థాయిలో వృత్తిపరంగా గుర్తింపు పొంది, మరి ఆ రోజు మరి నిబంధన శ్రీ వైఎస్ ఆశీర్వదించారు. మరి అటువంటి సంఘం ఇవాళ 10 సంవత్సరం కూడా ప్రతి 2 ఏళ్ళకోసారి ఎలక్షన్స్ జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇవాళ 2022 స్టేట్ ఎలక్షన్స్ సందర్భంగా ఇవాళ అనేక జిల్లాల నుంచి కంపెనీల నుంచి అక్కడ మా కార్యకర్తలు కార్యకర్తలు హాజరయ్యారు. మేము ప్రమోషన్ రిజర్వేషన్ మీద మేము పోరాడుతున్నాము. మరి మా యొక్క సభ్యుల యొక్క ప్రమోషన్ రిజర్వేషన్ వల్ల నిర్దిష్టం వచ్చిన మా యొక్క ఉద్యోగులు మరి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేము సీనియర్టీ మీద ప్రభుత్వపరంగా ఉద్యోగాలు తీసుకొచ్చాము. మరి ఆ రిజర్వేషన్ ప్రమోషన్స్ మీద మేమే కాకుండా సెక్రటరీలో కానీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కలిపి ఆల్ ఇండియా లెవెల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో ఎం నాగరాజు గారు అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తి నేషనల్ లెవెల్ ఆయనతో కలిపి నేషనల్ లెవెల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కలిపి సుప్రీంకోర్టులో కేసు పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించిన జడ్జిమెంట్లు కూడా రిజర్వ్ అయ్యి ఉన్నాయి. ఇంకా దాని మీద ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది. మరి ఈ రిజర్వేషన్ ప్రమోషన్ వల్ల మేము అనేక ఇబ్బంది పడుతున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో వర్షాలకు పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు చేరుకోవాలంటే మోకాలు లోతు నుండి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముమ్మడివరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల క్రితం దేవస్థానం భూమిని పేదలకు ఇళ్ల స్థలాల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇచ్చిందని, ఈ స్థలంలో కొంతమంది పేద ప్రజలు ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే ఆయా ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు అయిన వారు ఓట్ల కోసం వచ్చినప్పుడు రోడ్లు వేయిస్తాము, మంచినీటి లైన్స్ వేయిస్తాను అని చెప్పడమే కాని తరువాత ఎవరూ తమను పట్టించుకునే నాయకులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రోడ్లు లేవు, విద్యుత్ లైన్లు లేవు, త్రాగునీరు సదుపాయాలు లేవని, రాత్రి సమయంలో కిరోసిన్ లేక డీజిల్ తెచ్చుకుని దీపాలు వెలిగించుకుని జీవనం సాగిస్తున్నామని వాపోయారు. త్రాగునీరుకి 1 కిలోమీటర్ దూరం వెళ్లి తెచ్చుకునే పరిస్థితిలో కొప్పిగుంట గ్రామ ప్రజలదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఆలోచన చేసి తగిన సదుపాయాలు, త్రాగునీరు, కరెంట్, రోడ్లు వేయాలని వారు కోరుతున్నారు. మాకేమో ఆధారాలు లేదండి బాబు, కుప్పుకుంటండి, కాట్రేకోన మండలం అండి. ఇది మాకు నీళ్ళేమండి, కరెంటు లేదండి, కృష్ణాలో కూడా దొరికి ధనం లేదండి బాబు. డీజిల్ తెచ్చుకుని వెలిగించుకుంటున్నామండి బాబు. ఇంత లోతు నీటిలో నుంచి నీళ్లు కోసుడు ద్వారా నుంచి తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటున్నామండి బాబయ్య. మీరేమన్నా దయచేయండి బాబయ్య, మీ కాళ్ళ మీద అడిగి దండాలు ఎడుతున్నామండి తండ్రి ఆయన. బాబయ్య మీకు దండాలండి బాబు. మాకేం ఆధారం లేదండి బాబు, మాకు కొంపలన్నీ పడిపోనియండి బాబు, మునిగిపోనియండి బాబు. మునిగిపోని దాంట్లోనే ఉన్నామండి బాబయ్య. ఏం మీరు దయించండి బాబయ్య, మమ్మల్ని ప్రభుత్వం వారు సాయం చేస్తారనండి, మిమ్మల్ని కోరుకుంటున్నామండి బాబు. అంబేద్కర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, కాట్రకోన మండలం, కుప్పకుంట గ్రామ పంచాయతీ పక్కన దేవుడి మాన్యులు కాపలం చేస్తున్నాం సార్. మేము కనీసం 40 కొంపలు కాపలం చేస్తున్నామండి. 40 మంది దాకా ఉన్నామండి పిచ్చితానికి. అయితే మాకు ఎవరు కూడా, ఏ ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి ఒక 20 సంవత్సరం మటు నుంచి ఉంటున్నాం. కానీ ఏ ప్రభుత్వం వారు వస్తున్నారో వెళ్తున్నారో తప్ప ఏ నమస్కారాలు చేస్తున్నారో, వారికి ఏదో పుట్టిగా గడుపుకుంటున్నారో, కాలక్షేపం వెళ్ళిపోతుంది. మనం పట్టించుకునేది ఏమీ లేదండి సార్. ఇది వర్షాకాలం వచ్చేసరికి అండి ఒక గజం లోతల్లా మునిగిపోతుందన్న. ఇళ్లలో ఉంటా కూడా ఆశకారం లేదండి, ఇల్లు కూలిపోతున్నాయండి. ఏవో స్తంభాలు వేసుకుని, నిట్టాలు వేసుకుని కట్టుకునే ఇల్లు ఉండే గ్రామాలు. మాకు ఏవో పట్టకాడకండి, మాకు గతి గచ్చం గచ్చత్రం లేకుండా బాబు అక్కడికి వచ్చి మేము కొట్టుకున్నాం సార్. మాకు దాని మీద ఏ ప్రభుత్వం వారు వచ్చినా మమ్మల్ని తమ్మించి మమ్మల్ని సహకరించి చూడటం లేదండి. కనీసం 200 మీటర్ల దూరంలో నుంచి మేము నీళ్ళు మోసుకుంటున్నామండి, బావిలో నుంచి, బందర నుంచి నీళ్ళు మోసుకుంటున్నాం సార్. నీళ్లు తొగిపోయి లేదండి, నీళ్ళు కూడా కరెంటు సౌకర్యం లేదండి, నీళ్ళ సౌకర్యం లేదు, తర్వాత కరెంటు సౌకర్యం కూడా లేదండి. రేతి మాటలు డీజిల్ వెలిగించుకుని కాలక్షేపం చేసుకున్నాం సార్. మాకు ఎటువంటి సహకారం ఏ ప్రభుత్వం వారు కూడా, తెలుగుదేశం వారు కానీ, కాంగ్రెస్ వారు కానీ, ఏ ప్రభుత్వం వారు కానీ మాకు ఏం సహకారం లేదండి సార్. అందుచేత ఈ ప్రభుత్వాన్ని సహకరించి ఏదో మాకు కొద్ది సహాయం చేస్తారని, మాకు నీళ్ళ సదుపాయం, కరెంటు సదుపాయం చేస్తే ఈ పాముల బుట్టలు బోళ్ళు రేత్రి సమయాన్ని తిరుగుతున్నాయని పిల్లలతోటి సహకార బాధపడుతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఆడవారు మగవారు బయటకు వెళ్ళాక ఇబ్బంది పడిపోతున్నాండి. దాని గురించి ఈ ప్రభుత్వం వారు మేము సహకరించి మాకు ఏదైనా ఒక రోడ్డు కానీ, ఒక కరెంటు కానీ, నీళ్ళ సదుపాయం కానీ చేస్తారని ఆశించి మిమ్మల్ని మేము కోరుకోరి మరీ మరీ ప్రార్థించుతున్నామండి. రాష్ట్రంలోనే ఫెయిల్యూర్ అండ్ ఫేక్ ఎమ్మెల్యేగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి నిలిచారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వనమడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ, అవినీతి వైసీపీలో మంచి నాయకులు లేకే తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లను కొనుక్కుని వారికి వైసీపీలో పదవులు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి సొంత గృహం కలం నెరవేర్చాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా టిట్కో గృహాలను మంజూరు చేసి మొదటి ఫేజ్ లో కొన్ని గృహాలను 80% నిర్మించగా, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ల కాలంలో మిగులు పనులను పూర్తి చేసి
లబ్ధిదారులకు అందించలేని హీన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. గృహ నిర్మాణాలు చేపట్టడం చేతకాక నేడు లబ్ధిదారులు కట్టిన డబ్బులు తిరిగిచ్చి జగన్ రివర్స్ పాలన మాదిరిగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గృహ లబ్ధిదారులు అప్పు చేసి డబ్బులు కడితే నేడు ఇల్లు కట్టించకుండా కార్పొరేషన్ కు కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తున్నారని వనమడి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో లబ్ధిదారులు కట్టిన 100,000 రూపాయలు వెనక్కి ఇచ్చి బ్యాంక్ రుణం లేకుండా ఉచితంగా అందజేస్తామని జగన్ మాయమాటలు చెప్పాడని ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. జ్యోతుల మార్కెట్ షాపుల నిర్మాణం పేరుతో ఎమ్మెల్యే ద్వారం పూడి మేయర్ శివప్రసన్నలు దోచుకుంటున్నారని అన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్ అవినీతిలో మునిగిపోయిందని, దీనికి రాబోయే కాలంలో అధికారులే బాధ్యులవుతారని గ్రహించాలని వనమడి హితో పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్, భూమి బాలాజీ, పలివెల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, తుమ్మల సునీత, గుజ్జు లక్ష్మణ్ రావు, ఎండి అన్సర్, చింతలపూడి రవి, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, అమలకంటి బలరాం తదితరులు పాల్గొన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూడండి అని వీడియో కూడా చూపించారు. ఆయన ఎలక్షన్ ఏం చెప్పాడండి, అమ్మా 100,000 రూపాయలు మీరు కిక్కులు కట్టారని తెలిసింది, మళ్ళీ 3 లక్షలు మీరు అప్పు తీసుకోవాలి, 100,000 రూపాయలు 150,000 ప్రభుత్వం ఇస్తుంది, 150,000 కేంద్రం ఇస్తుంది, 3 లక్షలు అప్పు కట్టాలి, 20 సంవత్సరాలు మీరు అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలంటే 20 సంవత్సరాలు మీరు కట్టలేరు. నేను వస్తే జగన్మోహన్ రెడ్డి మాటలు, నేను అధికారులకు వస్తే 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను, అప్పు కూడా నేనే కట్టేస్తాను, ఇల్లు ఇస్తానని చెప్పావు, మాట ఇచ్చావు, ఆ నన్ను ఓట్లేస్తాను. నేను ఎమ్మెల్యే అయ్యాను, ఎమ్మెల్యే అయ్యి నిన్న కాక మొన్న మేము మీడియా ద్వారా చూస్తాం, పేపర్లో చూస్తాం, పిల్లలకి డబ్బులు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తారండి. గత ప్రభుత్వం మోసం చేసింది, నీకు మేలు చేస్తున్నానని వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను. అందుకే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఫేక్ ఎమ్మెల్యే అంటున్నాను. ఎవరే చంద్రశేఖర్ రెడ్డి, ఏంటి నువ్వు చేస్తున్న పని, 3.5 సంవత్సరాలు అయింది, ఆ రోజు ఎంతో కష్టపడి ఈ ప్రాంత ప్రజలకి, పేదవాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనతో కిక్కుపోయి డైరీ ఫార్మ్ సెంటర్ లోపలికి వెళ్తే పర్లపేట దగ్గర స్థలం తీసుకుని, ఆ స్థలం కూడా ఎలా వచ్చింది మాకు, నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చింది ఎవరినో పెడితే ఆయన్ని క్యాన్ చేసి ప్రభుత్వం హ్యాండ్ చేసుకుని క్యాన్ చేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుని ఆ భూమిని ఇల్లు కట్టాలన్న ఆలోచనతో దగ్గర దగ్గర 7,000 ఇల్లు చేశామండి. 7,000 ఫస్ట్ ఫేజ్ 4,600 ఇల్లు శాంక్షన్ అయింది, తర్వాత 2,000 సుమారు వచ్చింది, అంచులంచులుగా కట్టుకుంటే వెళ్ళాలి. దాని ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర 100,000 రూపాయలు కట్టించాం, మనమే కట్టించాం, నువ్వే కట్టించాం. 1,152 ఇల్లు తయారైంది, ఇంకా కడతారు, 3.5 సంవత్సరాలు ఏం చేస్తావు చంద్రశేఖర్ రెడ్డి, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తావు, ఆ ఇల్లు కట్టలేకపోయావు, ఇవ్వలేకపోయావు. ఫస్ట్ ఫేజ్ మీద పూర్తి చేయాలి, సెకండ్ ఫేజ్ పూర్తి చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి చేయవలసి పోయి తిరిగి మళ్ళీ మేము తప్పు చేసామని చెప్పేసి తిరిగి డబ్బులు ఇస్తున్నాం, 100,000 రూపాయలు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత గొప్పగా అని చెప్తాడు. మరి దాని వడ్డీని తీసుకుంటున్నాం, వడ్డీ తీసుకుని అసలు ఇస్తున్నాం అన్నమాట, అప్పో చెప్పి పేదవాడు వెళ్ళిపోతున్నాడు, బెదిరించేసి డబ్బులు ఇచ్చాం, ఏదైనా ఫేక్ ఎమ్మెల్యే నువ్వు, నీకు నువ్వు సంపాదించుకోవడానికి ఈ ఎమ్మెల్యే పదవి ఉపయోగపడుతుంది తప్ప ప్రయాద ప్రజల కోసం ఇల్లు కట్టడానికి నువ్వు ఏం మాత్రం శ్రద్ధ చూపలేదు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని కన్నా. సరే కాకినాడలో కట్టిన ఇల్లు ఇవ్వలేదు మేము, ఎక్కడ తీసుకెళ్ళా, కొమ్మరిగిరి, కాకినాడ ప్రజలు పేద ప్రజలు ఇక్కడ బతకడానికి ఉన్నారు, ఏదో అది ఇంట్లో అక్కడిక్కడ ఉన్నారు, ఇక్కడే పనులు చేసుకుంటారు, కొద్దిగా వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేయాలి, ఇక్కడే పని చేసుకుంటారు. కొమ్మరిగిరి తీసుకెళ్ళించాం, అయ్యేమో మునిగిపోతున్నాయా, సముద్రం పక్కన పొంగితే నీరు వచ్చేస్తుందా, ఎవరు వెళ్ళంటున్నారా, బలవంతంగా నువ్వు 13,000 ఇల్లు ఇస్తే 400 మంది బిల్డింగ్ ఇచ్చారు నీకు, ఫెయిల్యూర్ ఎమ్మెల్యే నువ్వు, ఎంత దోపిడీ చేస్తున్నావు నువ్వు దోపిడీ. అదేవిధంగా చూసుకుంటే మొన్నండి ఎంత దారుణం అండి, చూడండి మీకు కూడా తెలియాలండి ఎంత దారుణం అంటే, జ్యోతుల మార్కెట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి, అది మున్సిపాలిటీ అవసరాలండి మీకు తెలుసు, జ్యోతుల మార్కెట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి,
వాళ్ళు ఇప్పటి నుంచి ఉన్నారు, షెడ్ వేసుకుని చేసుకున్నారు. ఓకే, షాపులు కట్టాలనుకుంటున్నాం, నిర్ణయం తీసుకున్నాం. ఓకే, మంచిదే, షాపులు కట్టాలనుకుంటున్నాం. షాపులు కట్టి ఏం చేస్తున్నావు అండి ఈరోజు నువ్వు? ఎంత దోపిడైన ఒక ఎమ్మెల్యేగా కష్టపడి షాపుల దగ్గర ఏ రకంగా దోషిస్తాను ఈ రోజున? గ్రాటిఫికేషన్ లో 2 కోట్ల 10 లక్షల రూపాయలు తీసాడండి గ్రాటిఫికేషన్ చేసి, షాపులు కడతామని చెప్పి. షాపులు కడతామని చెప్పి కార్పొరేట్ డబ్బులతో కడుతూ మళ్ళీ ఆ దగ్గర గుడ్ విల్ తీసుకుని ఆ గుడ్ విల్ కార్పొరేట్ కూడా ఏర్పడి లేదు. అడగండి కమిషనర్, మీరు వెళ్ళి అడగండి ఆ షాపులో వెళ్ళండి, గుడ్ విల్ ఇచ్చారా గుడ్ విల్ మీకేమైనా అందుకే ఆయన అందలేదు అంటున్నారు. ఎంత ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గర్వంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకు గర్వంగా చెప్పగలుగుతానంటే గర్వంగా చెప్పడానికి కారణం నీ టైంలో నువ్వే ఏటు మగలో 1100 ఇల్లు కట్టావయ్యా, దానికి మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు, నీ టైంలోనే డబ్బులు కట్టించావు. కట్టిస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాంతానికి రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు అన్ని ఇప్పించి సదుపాయాలు కల్పించి ఇల్లు ఇచ్చాడు పొట్టబాబు. యాదవులు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, వాణిజ్య, రాజకీయ రంగాల్లో ఎదగాలని, రాబోయే 2024 ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ యాదవుల జనాభా తామాషా ప్రకారం జిల్లాలో సీట్లు కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండల సాయికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవన్లో నిర్వహించిన అఖిల భారతీయ యాదవ్ మహాసభ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ హాజరై మాట్లాడుతూ, ప్రైవేట్ రంగాల ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని, నామినేటెడ్ పదవులు జనాభా తామాషా ప్రకారం కల్పించాలని నాయకులు తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కేంద్రమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాకి అఖిల భారతీయ యాదవ్ మహాసభ మరి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్గా చవల సూర్యచంద్రరావు గారిని ఈరోజు ఈ యొక్క కార్యవర్గంలో ప్రకటిస్తూ వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశం ఈరోజు ఏర్పరచగలనటువంటి ఉద్దేశం ఏంటంటే, యాదవ సామాజిక వర్గం సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వాణిజ్యపరంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నది. దీని మీద అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము ఒక డిమాండ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యవర్గ సమావేశం మా రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానించుకుని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము కోరేది ఒకటే, 143 బీసీ కులాల్లో అత్యంత జనాభా ఉన్నది యాదవ కులం. ఆ యాదవ కులానికి ఈరోజు వరకు ఓట్లు వేయించుకుంటున్నారు, జెండాలు మోయించుకుంటున్నారు తప్ప చట్టసభలకు అనేది తీసుకెళ్ళడం అనేది రాజకీయ పార్టీలకి ఎందుకో చిన్నచూపు చూస్తూ ఉన్నారు. దాని మీద మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ ఏ రాజకీయ పార్టీ అయినా సరే 26 జిల్లాలకి, జిల్లాకి ఒకళ్ళకైనా యాదవులకి సీటు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి, అలాగే పార్లమెంట్ సీట్లు కేటాయించాలి, నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలని ఈ యొక్క పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేనికైనా ఓట్లు వేసేది మేమే, కానీ అధికారంలోకి వచ్చేది మీరు, కానీ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. అలాగ చిన్న చూపు చూసే పార్టీలను మేము తప్పనిసరి ఓడిస్తాం అనే దాని మీదే మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎజెండాగా పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో కూడా యాదవుల్ని ఎదగదీయాలి ఈ రాజకీయ పార్టీలు. అన్ని జిల్లాలో కూడా తప్పకుండా సీట్లు ఇవ్వాలని ఈ యొక్క రాజకీయ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు సంబంధించి అఖిల భారతీయ యాదవ్ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కాకినాడ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడిని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో సుమారుగా 500,000 యాదవ్ జనాభా ఉన్నప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా యాదవులు మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే ఎంతో వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా చూస్తే ఈ జిల్లాలో ఎప్పుడు చూసినా మరి గతంలో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఈరోజు 3 జిల్లాలకు సంబంధించి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేదంటే చాలా దారుణమైన పరిస్థితి. మరి ఇంత జనాభా ఉండి ఒక్క ఎమ్మెల్యే కూడా యాదవ్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో
పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఈ జిల్లా నుండి ఉమ్మడి మూడు జిల్లాల నుండి జిల్లాకి రెండు చొప్పున ఆరు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి అలాగే ఒక పార్లమెంట్ స్థానం కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది జనాభా యాదవులు ఉంటే మరి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే మరి 45 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన 25 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన జరిగినప్పటికీ మరి ఆ రెండు పార్టీలు కూడా సరైన గుర్తింపు ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలైన ఆయన వచ్చి 3 సంవత్సరాలు అయింది కాబట్టి మరి యాదవులకు సరైన స్థానం కల్పిస్తే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు పెట్టిన గతి పట్టకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తారు మా వాళ్ళు. ఎందుకంటే మాకు ప్రాధాన్యత ఇస్తే ఏ పార్టీ అయినా ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడారిగుంటలోని నానాజీ నివాసానికి చేరుకుని జిల్లా నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున గజమాలలు పూల బొకేలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకమే జన సైనికులకు కొండంత బలమని అన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్నారు. జైలుకు వెళ్లిన వాడు అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. విజయదశమి తరువాత రాష్ట్రంలో జనసేన అధినేత విజృంభణ ధాటికి తట్టుకోలేక అధికార పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఓకే ఇవ్వండి, అది కూడా ఇచ్చేయండి, అలాగే అలా ఇవ్వండి చేతికి. ఓకే ఓకే. రాజనగరం నియోజకవర్గం ఈరోజు మన ప్రియతమ నాయకులు పిఎస్సీ మెంబర్ కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పంత నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి రాజనగరం నియోజకవర్గం నుంచి సుమారు 70 మంది వచ్చి వారికి మేము శుభాకాంక్షలు తెలియజేశాం. ఎందుకంటే ఒక మంచి మనిషి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తూ బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటూ ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారందరికీ నేనున్నాను తోడుగా అంటూ ప్రతిసారి కూడా అలా నివారణ అండగా నిలబడుతూ అంతేకాకుండా వీళ్ళకి ఇక్కడ ఈ యొక్క జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ ఏ కష్టం వచ్చినా సరే ప్రతిసారి తోడుంటూ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి వెన్నుంటూ ప్రతి కార్యక్రమంలోని ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి అనే దానికి ఎన్నడూ ముందుండే ఒక మహామనిషి పుట్టినరోజు అనే విషయాన్ని మేము మాకు తెలిసిన వెంటనే వారికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశాం. వారికి ముఖ్యంగా ఇలాంటి పార్టీలో మాకు ఉన్నందుకు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మా పార్టీలో ఉన్నందుకు మా జనసేన పార్టీకి వెన్నుముకలా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇలాంటి వ్యక్తులు ఇంకా కూడా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని ఇంకా ముందుకు నడిపించాలని వీరి పరిపాలన అధికార పార్టీ లేదు, ఒక క్లోజ్డ్ ఒక రూముకే అంకితమైంది పరిపాలన అనేది. ఆయన అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అవగాహన లేదు. అసలు పేద ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎందుకు అందట్లేదు అనే దాని మీద కూడా వారికి క్లారిటీ లేదు. అదేవిధంగా మంత్రులు ఉన్నారు, ఏ శాఖకి ఏ మంత్రులు ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది అని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిదీ కూడా అయోమయంగానే ఉంది.
పీఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ కండవిల్లి లోవరాజు అక్రమ అరెస్టుపై బీఎస్పీ ఆధ్వర్యంలో దళిత హక్కుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సుబ్బుభాయ్ మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో ఉంటూ దళితులకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో నెల రోజుల క్రితం బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యాడని అన్నారు. లోవరాజు బీఎస్పీ పార్టీని బలోపేతం చేయడానికి కీలకమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న సమయంలో అధికార పార్టీ వైసీపీలో గుబులు పుట్టి ఎలాగైనా నియంత్రణ చేసి వైకాపాకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవాలనే కుట్రతో లోవరాజుని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది కేవలం వైకాపాకు చెందిన నేతలు చేస్తున్న దుర్మార్గ చర్య అని, పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు. అరెస్ట్ చేసిన లోవరాజు కి బెయిల్ రాకుండా పోలీసులు కుట్రబెట్టు పడుతుందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మనువాద పార్టీలు మనుగడ కోల్పోయే విధంగా బీఎస్పీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లోవరాజు భార్య నాగమణి, సిద్ధాంతుల కొండబాబు, చెంగల్రావు, దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటువంటి అభంశుభం జరిగిన వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఎస్సీసీఎల్ సెక్రటరీగా పనిచేసేవాడు. అయితే ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ కావడంతో అతను నియోజకవర్గాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ బహుజన సమాజ్ పార్టీని విస్తృతపరుతున్నాడనే ఒక ఉద్దేశంతో మనువాద పార్టీలైన వైసీపీ టీడీపీ రెండూ కలిసి ఇతనిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించడం జరిగింది. అయితే మిత్రులారా, రిమాండ్కు పంపించినప్పుడు బెయిల్ తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా రిమాండ్ రిపోర్ట్ కూడా రాయలేదు. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఒక వ్యక్తి హక్కులను భంగపరిచేట్టుగా ఒక వ్యక్తి హక్కులను అడ్డుకునే అర్హత హక్కు ఎవరికీ లేదు. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ రాయకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన కారణంగా లోవరాజుని సబ్ జైల్లో పంపించారు. మేము హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా రిట్ పిటిషన్ అవుద్ది, బెయిల్ కూడా రావడం జరుగుతుంది. అయితే మిత్రులారా, తెలుసుకోండి, ఇప్పటికైనా మనువాద పార్టీలో జెండాలు మోసినంతకాలం మీ బానే ఉంటారు. ఎప్పుడైతే జెండా మోయటం మానేస్తారో, మన సొంత గూటికి ఎప్పుడైతే వస్తారో ఆ రోజు మీ మీద కేసులు పెడతారు. దానికి ఉదాహరణ కండవెల్లి లోవరాజే. అయితే అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని అడ్డుకున్నా ఊరుకునే పరిస్థితి లేదు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మేము చెప్పగలం. మేము రోడ్డు మీద ఫైట్ చేయడమే కాదు, అవసరం అనుకుంటే మా జోలికి వస్తే హైకోర్టులో కూడా మేము సమాధానం చెప్పగలం అనే విషయం వాళ్ళకి తెలియజేస్తాము. ఇలాగా ప్రతి విషయంలో కూడా మా అయ్య గారు అందరికీ న్యాయమే చేస్తాడండి. ఎవరన్నా ఆపుతాను వస్తే చాలా డబ్బులు కూడా ఇచ్చుకోకుండా పోనాలు, చేతిలో డబ్బులు ఇట్టినా సరే అసలు తీసుకోడండి. అయినా చాలా అందరికీ న్యాయమే చేస్తాడండి. కానీ ఈరోజు అన్యాయంగా ఇలా కేసులు ఇడికిచ్చారండి. ప్రతి దాంట్లోనూ కూడా అందరినీ గెలిపించుకుంటానే వచ్చాడండి. టీడీపీలో అతన్నమ్మో ఆయన గెలిపించాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన కూడా అన్యాయంగా వెళ్తున్నాడు అనేసి వైఎస్ఆర్లోకి వచ్చేసారండి. ఆయన వైఎస్ఆర్లోకి వచ్చి ఈయన గెలిపించాడండి, పెండిన దొరబగారిని. ఈయన వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతలేదనేసి మాకు ఇంకా మరి అసలైంది పార్టీ ఉందనేసి మరి అంబేద్కర్ సంఘంలోకి వచ్చేసాడండి. మరి ఆకాశం మీద ఏ కాశ మీదో తెలియదండి. మరి అన్యాయంగా ఇరికించారండి మా ఆయన్ని. వాయిదా ఉందనేసి వెళ్ళాడండి శుక్రవారం మధ్యాహ్నం పొద్దున్న. ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకింటికి రాలేదండి. ఇంక అటు నుంచి అటు అలా తీసిపోయారండి. మరి మాకు న్యాయం జరగాలండి. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నానండి. నా పిల్లలతో దిక్మందంలో ఉన్నానండి నేను. ఎవరు లేరండి, మీరే సహాయం చేయండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వనమాడి వెంకటేశ్వరరావు. రాష్ట్రంలోనే ఫెయిల్యూర్ అండ్ ఫేక్ ఎమ్మెల్యేగా నిలిచారని ఆరోపణలు. యాదవులు అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగాల్లోనూ ఎదగాలి. రాబోయే 2024 ఎన్నికల్లో యాదవుల జనాభా దామాషా ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ సీట్లు కేటాయించాలన్న అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండల సాయి కుమార్ యాదవ్. పీఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ కండవిల్లి లోవరాజు అక్రమ అరెస్టుపై బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన. వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతోనే అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్న దళిత హక్కుల సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.